ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1968, 1969 మరియు 1969, 1970 సంవత్సరాలలో పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాలకు అవసరమైన కంప్యూటర్, ప్రింటర్, స్కానర్ను బుధవారం సాయంత్రం బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్వ విద్యార్థి, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. చిన్నతనంలో పాఠశాలలో చదువుకున్నప్పటి జ్ఞాపకాలు, మిత్రుల కలయిక, అప్పటి నెలకొన్న సమస్యలను విద్యార్థులకు వివరించారు. అందరూ బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తెచ్చి ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాము చదువుకున్న సమయంలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన ఎడవల్లి సీతారామయ్య కుమారుడు అనంత సుబ్రహ్మణ్యేశ్వరరావుకు 30,000 నగదు ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ముక్కు వెంకటరెడ్డి, ఓ మాలకొండారెడ్డి, ఆదయ్య వి మాలకొండారెడ్డి, అచ్చిరెడ్డి, చెంచు సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, కేశవరావు, బ్రహ్మయ్య, నజీముద్దీన్, పాఠశాల సిబ్బంది సంజీవ్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంటే 69 మార్చిలో ఈ స్కూల్ వదిలిపెట్టిపోయినాం. అప్పుడు 12వ క్లాస్ మేము మేము ఒక ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేసిన వెంకటరెడ్డి గారు, అలాగే ఆదయ్య గారు, మరి ఇంకా కొంతమంది మిత్రులంతా కలిసి ఇక్కడ 50 సంవత్సరాలు స్కూల్ని వదిలిపెట్టిన సందర్భంగా మనం ఒక గెట్ టుగెదర్, చాలామంది చనిపోయినారు మాలో, అంటే అందరం ఇప్పుడు మా ఏజ్ ఎట్లా ఉందంటే 68+ అంటే 69 మా అబ్బాయికి క్రాస్ అయ్యి 70వ సంవత్సరంలో పడుతున్నాం. ఎంత తొందర వచ్చిపోయినా పిల్లలు ఉంటే అంత 2 సంవత్సరాల తర్వాత ఏ స్టేజ్ పడుతుందో ఆ స్టేజ్లో చాలా డిసిప్లిన్గా ఉండేది. టీచర్లు కొట్టేవాళ్ళు తప్పుంటే వాళ్ళు దత్తాలతో కొట్టిందే మాకు ఈరోజు మార్గదర్శకం అయింది. నా ఉపయోగిస్తాను దండించకపోతే ఎట్లా వస్తుంది? ఏమైనా చెప్పినట్టు దండించేవాడు ఉండేవాడు నువ్వైతేనే చదువు వచ్చేది. నా పేరు ముక్కు వెంకటరెడ్డి. నేను ఈ పాఠశాలలో 1968 నుండి 68, 69 సెవెంత్ ఫామ్ చదువుకున్నాను. మేము పాఠశాల వదిలి 50 సంవత్సరాలైన సందర్భంలో మేమందరం కూడా పూర్వ విద్యార్థులందరం కూడా గత నెల 29వ తేదీన అందరం కూడా ఈ పాఠశాలలో సమావేశం కావడం జరిగింది. అందరం కూడా కలిసి ఈ పాఠశాలకు మన వంతుగా ఏదన్నా సహాయం చేయాలనేటువంటి అభిప్రాయం ఏర్పరచుకొని మేమందరం కూడా తలా కొంత డబ్బులు వేసుకొని ఈ పాఠశాలకు అవసరమైనటువంటి కంప్యూటర్, ప్రింటర్, స్కానర్ మొదలగు పరికరాలన్నీ కూడా ఈ కొనుగోలు చేసి ఈరోజు ఈ పాఠశాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పడిన కార్యక్రమంలో మా పాఠశాల పూర్వ విద్యార్థులందరం కూడా కలుసుకొని విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఈ పాఠశాలలో చదువుకొని ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా 4 సంవత్సరాలు పనిచేసి ఇక్కడే పదవీ విరమణ చేయడం జరిగింది. ఇది నాకెంతో గర్వకారణం. ఈ సందర్భంగా ఈరోజు అందరం కూడా కలుసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది. ఇదే విధంగా తిరిగి మళ్ళా మేము మళ్ళా ఒకసారి అందరం కలుసుకొని మళ్ళా పాఠశాలకు ఏమైనా అవసరం కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా సమకూర్చడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే మీరు కూడా ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని
మీరు కూడా పాఠశాలకు భవిష్యత్తులో మీరు ఈ పాఠశాలను గుర్తుపెట్టుకొని ఈ కావలసినటువంటి వనరులను కావలసినటువంటి సామాగ్రిని సమకూర్చుతారని మీ అందరిని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా కలుసుకొని ఈ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, అందరూ కూడా అన్ని పాఠశాలను దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా మా విద్యార్థులు బ్యాచులర్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ పాఠశాలకు తమ వంతు సహాయాన్ని చేకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. 1969, 70, 68 రెండు సంవత్సరాల పూర్వ విద్యార్థులమైనటువంటి సౌత్ ఫార్మ్ బ్యాచ్ స్టూడెంట్స్ని మరి డిసెంబర్ 28 ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 28, 2019 కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల కనిగిరిలో 1968, 69, 70 సౌత్ ఫార్మ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఆనాడు ఆ సమ్మేళనంలో మేము చదివిన పాఠశాలకు గుర్తింపుగా కంప్యూటరు, ప్రింటరు, స్కానరు చిరుకానుగా బహుకరణ చేస్తామని మాట ఇచ్చున్నాము. అది ఈరోజు ప్రకటన చేస్తున్నాము. దీనితోపాటు మాకు ఆనాడు మేము చదివేటప్పుడు సీతారామయ్య గారని మాకు హెడ్మాస్టర్గా పనిచేశారు, ఎడవల్లి సీతారామయ్య గారని. మరి వాళ్ళ రెండో అబ్బాయి ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారు, మరి ఆయనకు కూడా కొంత ఆర్థిక సహాయం చేస్తామని చెప్పాము. ఈరోజు ఆయనకు కూడా ఒక 30,000 క్యాష్ మేము ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరం కలిసి కూడా సహాయం చేస్తున్నాము. ఇవి రెండు, ఈ కంప్యూటరు, ప్రింటరు, స్కానరు మరి 30,000 రూపాయలు ఈరోజు సభాముఖంగా మరి జిల్లా గవర్నమెంట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్టాఫ్ మరియు విద్యార్థుల తరఫున వాళ్ళ సమక్షంలో మేము ప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈ పాఠశాల హెడ్ మాస్టర్ని ప్రసాదరావు నా పేరు. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు వారు ప్రభుత్వ పాఠశాలకి తమ యొక్క సహకారాన్ని అందజేశారు. పాఠశాలకి కంప్యూటరు, తర్వాత జెరాక్స్ మిషను లేదా స్కానింగ్ మిషను వాటిని పాఠశాల అవసరాల కోసం ఇచ్చారు. ముక్కు కాశిరెడ్డి గారు, బలరామకృష్ణరెడ్డి గారు తదితరులు వారందరూ కూడా పాఠశాలలో గతంలో 69, 70 సంవత్సరాల్లో ఈ పాఠశాలలో చదువుకున్నందుకు గాను ఈ పాఠశాల యొక్క రుణం తీర్చుకునే భాగంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో 1 డిసెంబర్ వాళ్ళు ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో మేము అడిగాం పాఠశాలకి ఒక కంప్యూటరు, ఈ తర్వాత మిషన్ కావాలని అడిగాం. మా యొక్క విన్నపాన్ని మన్నించి ఈ పాఠశాలకి ఈరోజు అవన్నీ అందజేసినందుకు వారికి ఈ సభాముఖంగా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రతిరోజు తాజా సమాచారం కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.